అగ్ని ప్రమాదానికి కారణమేంటి దానిపై క్లారిటీ వచ్చిందా స్వప్న లోక్ కాంప్లెక్స్ లో దాదాపు 300 లకు పైగా వస్త్ర దుకాణాలు ఉన్నాయి ఈ దుకాణాలకు సంబంధించి గోదాములంతా కూడా 4th 5th ఫ్లోర్ లో ఉంటాయి సో అక్కడ అగ్ని ప్రమాదం సంభవించింది ప్రస్తుతం గోదాం లో ఒక రెండు షాపులకు సంబంధించి గోదాం లో అగ్ని ప్రమాదం సంభవించిన తర్వాత అక్కడ సమస్త తీవ్రత ఉన్నటువంటి గోదాములకు వ్యాపించాయి గోదాములలో అక్కడ వస్త్రాలకు సంబంధించి సామాగ్రి నిల్వ ఉండడంతో తీవ్రత పెరుగుతుంది ప్రస్తుతం అధికారులు ఈ నాలుగు ఫైరింజన్ల ద్వారా కూడా మంటలు నార్పే ప్రయత్నం చేస్తున్నారు పూర్తిగా పైన గోదాములు కావడం పెద్ద మొత్తంలో అక్కడ వస్త్రాలు అక్కడ వస్త్రాలే పెద్ద మొత్తంలో నిల్వ ఉండడంతో కూడా ప్రస్తుతం ఈ ప్రమాద తీవ్రత పెరిగే అవకాశం ఉంది కాబట్టి మొత్తం అధికారులు ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ఫైరింజన్ అన్నింటినీ కూడా రంగంలో తెప్పి వీలైనంత త్వరగా మొత్తం ఎన్ని అంతస్తులు రంజిత్ ఈ భవనం ఎన్ని అంతస్తులు 8 అంతస్తులు అంతకు మించే ఉన్నాయా మొత్తం 8 అంతస్తులకు సంబంధించిన భవనం కింద గ్రౌండ్ ఫ్లోర్ లో పార్కింగ్ ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫ్లోర్ లో ఈ వస్త్ర దుకాణాలు ఉన్నాయి ఆ తర్వాత మిగతా పైన ఉన్నటువంటి అన్ని కూడా ఈ కింద ఉన్నటువంటి వస్త్ర దుకాణాలకు సంబంధించి గోదాములు సో ఆ గోదాములోనే పెద్ద మొత్తంలో వస్త్రాలు అక్కడ బట్టలు నిల్వ ఉన్నాయి సో ఇదే కారణంగా కూడా ప్రమాద తీవ్రత పెరుగుతుంది అధికారులు ఇంకా మిగతా పక్కనే ఉన్నటువంటి గోదాములు కావచ్చు ఆ తర్వాత ఈ భవనం అతి పురాతనమైనది ఇలాంటి అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు వాటిని కంట్రోల్ చేసేటట్టుగా వారు అవన్నీ ఉన్నాయా మెజర్స్ తీసుకున్నారా వాళ్ళు ప్రమాణాలను పాటిస్తూ వచ్చారా ఫైర్ యాక్సిడెంట్ జరిగితే ఎలా బయటపడాలి ఖచ్చితంగా గతంలోనే సికింద్రాబాద్ లోని స్వప్నలోక్ కాంప్లెక్స్ లో అగ్నిమాపక శాఖ అధికారులు నోటీసులు కూడా జారీ చేశారు ఆ తర్వాత అక్కడ స్వప్నలోక్ అసోసియేషన్ తరఫున కొన్ని ఫైర్ సేఫ్టీ మెజర్స్ ని పాటించారు కానీ అది నామమాత్రం మెజర్స్ మాత్రమే ఒకవేళ భారీ ప్రమాదం సంభవిస్తే అక్కడ దీనికి సంబంధించి అక్కడ నుండి తప్పించుకోలేని పరిస్థితి విధంగా ఉంది కేవలం నామమాత్రపు ఫైర్ డిస్టింగ్విషర్ తోనే సరిపెట్టారు తప్ప అక్కడ పురాతనమైనటువంటి భవనం కావడంతో కూడా అది దాదాపు 1980 లో నిర్మించినటువంటి భవనం కావడం సో సరైన ఫైర్ సేఫ్టీ కావచ్చు సెట్బ్యాక్ ఏరియా లేకపోవడంతో కూడా అక్కడ ఈ ఫైర్ సేఫ్టీకి సంబంధించి పూర్తి స్థాయి మెజర్స్ తీసుకోలేదు అయితే అక్కడ తాత్కాలికంగా ఫైర్ సేఫ్టీకి సంబంధించిన ప్రికాషన్స్ పాటించినప్పుడు మాత్రం ఇప్పుడు జరిగిన భారీ అగ్ని ప్రమాదం ద్వారా కూడా ఆ మంటల్ని అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేసి ప్రస్తుతం అధికారులైతే ఈ మొత్తం నాలుగు ఫైర్ ఇంజన్లతో పాటు ఇంకా అదనపు ఫైర్ ఇంజన్లను అక్కడికి రప్పిస్తున్నారు మంటలు నార్పే ప్రయత్నం చేస్తున్నారు గోదాంలో పెద్ద మొత్తంలో అక్కడ బట్టలకు సంబంధించిన సామాగ్రి నిల్వ ఉంది కాబట్టి ఇంకా ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి గోదాములకు మంటలు వ్యాపిస్తే కనుక ఇప్పటికే పురాతనమైనటువంటి భవనం ఆ తర్వాత అక్కడ పెద్ద మొత్తంలో సామాగ్రి నిల్వ ఉంది కాబట్టి అధికారులు ప్రస్తుతం పూర్తిగా అక్కడ మంటలు నార్పే ప్రయత్నం చేస్తున్నారు ఆ మంటలు ఎందుకంటే పైన 4th 5th ఫ్లోర్ లో ప్రస్తుతం ఈ రకమైనటువంటి లెగిసిపడుతున్నాయి ఒకవేళ ప్రమాద తీవ్రత పెరిగితే కనుక బిల్డింగ్ పూర్తిగా ప్రమాదం పొంచి ఉంది కాబట్టి అధికారులు ప్రస్తుతం ఈ మొత్తం 4th 5th ఫ్లోర్ లో మంటలు వ్యాపించకుండా అధికారులు ప్రస్తుతం ప్రయత్నాలు అయితే చేస్తున్నారు ఇక్కడ అగ్నిమాపక శాఖ అధికారులు కూడా పై వరకు వెళ్లి ఫైర్ ఫైటింగ్ చేయడం ఇబ్బందిగా మారుతుంది సో ఇదే నేపథ్యంలో బిల్డింగ్ కి నాలుగు వైపుల నుండి కూడా ప్రస్తుతం ఆ మంటల్ని అదుపులోకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అధికారులు ఎంత మంది ఇప్పుడు ప్రస్తుతం ఓకే మంటలు మనకి ఎగసిపడుతున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి కానీ ఎవరైనా చిక్కుకున్నారా మంటల్లో వాడికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి రంజిత్ అంటే ఇప్పటివరకు మాత్రం అందుతున్న సమాచారం మేరకు ఇద్దరు కార్మికులు లోపల ఉన్నారనేది కూడా తెలుస్తుంది కానీ వారు కూడా ఈ ప్రమాదం జరిగిన వెంటనే అక్కడ నుండి బయటకు వస్తారని చెప్తున్నారు కానీ ఇంకా పూర్తి స్థాయిలో అధికారులు కూడా క్లారిటీ రావాల్సి ఉంది అధికారులు ఇప్పుడు కేవలం పోలీసులు కావచ్చు అక్కడ అగ్నిమాపక శాఖ అధికారులు పూర్తిగా మంటలు నలుపులో తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఎందుకంటే అక్కడ గోదాంలో పెద్ద మొత్తంలో ఈ బట్టలకు సంబంధించిన సామాగ్రి నిల్వ ఉంది ఇది త్వరగా ఇటు ఫ్లేమేబుల్ సంబంధించి అక్కడ వస్తువులు ఉండడంతో కూడా అధికారులు ప్రస్తుతం పూర్తిగా మంటలు నలుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు అక్కడ స్థానికులు ఇచ్చినటువంటి సమాచారం ఆధారంగా ఒక ఇద్దరు కూలీలు లోపల ఉన్నారని చెప్తున్నారు కానీ వారు కూడా బయటకు వస్తారని చెప్తున్నారు సో ఇప్పుడు ఆ గోదాంలో ఏదైతే మొత్తం 4th ఫ్లోర్ లో సంభవించే ఆ గోదాం రెండు గోదాంలోనే మొదట ఈ అగ్ని ప్రమాదం సంభవించింది ఆ గోదాంలో తర్వాత ఈ పక్కన ఉన్నటువంటి గోదాంలో కూడా ఎందుకంటే చాలా ఇరుకైనటువంటి ప్రదేశం పక్క పక్కనే గోదాములు ఉంటాయి కాబట్టి పక్కన ఉన్నటువంటి గోదాంలకు త్వరగా వర్తించాలని చెప్తున్నారు సో ఇంకా ఆ గోదాంలకు బయట కూడా రీసెంట్ గా వచ్చినటువంటి స్టాక్ అంతా కూడా బయట నిల్వ ఉంది కాబట్టి అది కూడా అక్కడ ప్రమాద తీవ్రత కూడా ఒక కారణంగా అధికారులు అయితే చెప్తున్నారు సో ఇంకా అక్కడ 4th 5th ఫ్లోర్ లో పూర్తిగా మంటల నట్లో తీసుకొచ్చేటువంటి ప్రయత్నంతో పాటు అక్కడ స్థానికులు ఆ తర్వాత షాప్ సంబంధించిన ఓనర్స్ ద్వారా కూడా ఎక్కడైతే ఈ థర్డ్ ఆ తర్వాత సెకండ్ 1st ఫ్లోర్ లో ఉన్నటువంటి ఆ వస్త్రాలకు సంబంధించిన నిల్వ ఏదైతే ఉందో వాటిని కూడా అధికారులు కాల్ చేసే ప్రయత్నం చేస్తున్నారు అధికారులకు చాలా ఇబ్బందులు అయితే ఎదురవుతున్నాయి ఫైర్ ఫైటింగ్ చేయడానికి ఎందుకంటే కేవలం రెండు పైప్లైన్ ద్వారానే మాత్రం అధికారులు ఇప్పుడు ఈ మంటలు అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు ఒకవేళ ఈ మంటలు అదుపులోకి రా ఒక గంటలో మంటలు అదుపులోకి రాకపోతే కనుక ప్రమాద తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉంటుంది ఎందుకంటే పక్కన గోదాంలో పెద్ద మొత్తంలో బట్టలు నిల్వ ఉన్నాయి కాబట్టి వాటికి అంటుకుంటే కనుక ప్రమాద తీవ్రత మరింత పెరుగుతుంది కాబట్టి అధికారులు పూర్తి స్థాయిలో అధికారులు పోలీసులు
స్థానికులు వీరంతా కూడా అక్కడ మంటల నలుపులోకి తీసుకొచ్చే ప్రయత్నాన్ని ముమ్మరం చేశారు. కానీ రంజిత్ మీరేమో అక్కడ చిక్కుకున్న వారు కూడా బయటికి వచ్చేసి ఉంటారు, దానిపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉన్నారు. స్వప్నలోక్ అనేది అతిపెద్ద కాంప్లెక్స్, ఎన్నో కోడలతో అంటే ఎన్నో షాపింగ్ లోపల చేసుకోవడానికి జనాలు వస్తూ ఉంటారు. ఒక పక్క బట్టల షాపులతో రద్దీగా ఉంటుందో పక్క మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ షాప్స్ తో రద్దీగా ఉంటుంది, మరోపక్క షూస్ సంబంధించిన షాపులతో జనాలందరూ రద్దీగా ఉంటారు. సమయం చూస్తే ఏమో ఈవినింగ్ టైం ప్రమాదానికి సంభవించే సమయంలో అంటే వాళ్ళకి ముందుగానే తెలిసిందా అక్కడ నుంచి వారు తప్పించుకోవడానికి, లేకపోతే ఏం జరుగుతుంది ఆ సమయంలో, ఏం జరుగుతుంది రంజిత్? అంటే స్వప్నలోకు అంటే ఈవినింగ్ లో పూర్తిగా రద్దీగా ఉండేటువంటి సమయం. సో అదే సమయంలో అగ్ని ప్రమాదం సంభవించడంతో కూడా ప్రస్తుతం అక్కడ ఒక సంబంధించి అక్కడ పూర్తిగా అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ సమయంలో మంటలు తలెత్తడంతో కూడా అక్కడ ఇంకా ఈ మిగతా లో ఉన్నటువంటి షాప్ ని క్లోజ్ చేస్తున్నారు. ఆ తర్వాత అక్కడ వారంతా కూడా అక్కడ వారికి సంబంధించి గోదాం లో ఉన్నటువంటి నిల్వలంతా కూడా ఖాళీ చేసే ప్రయత్నం చేస్తున్నప్పుడు మాత్రం ఇటు అదే సమయంలో ఫైర్ ఫైటర్స్ కి కూడా ఇబ్బందిగా మారుతుంది. సో అధికారులు ప్రస్తుతం షాప్లకు సంబంధించి వాటన్నింటినీ క్లోజ్ చేసి అక్కడ పెద్దగా రద్దీ ఉంటుంది కాబట్టి ఆ రద్దీని కూడా క్లియర్ చేసి పూర్తిగా ఫైర్ ఫైటింగ్ పై దృష్టి పెట్టారు. అయితే ఈ ప్రమాదానికి గల కారణాలపై కూడా ఇంకా అగ్నిమాపక శాఖ అధికారులు కొంత క్లారిటీకి రావాల్సి ఉంది. ఇప్పుడు ఏదైతే థర్డ్ ఫ్లోర్ లో సంభవించినటువంటి ప్రమాదానికి సంబంధించి మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. ఇది షార్ట్ సర్క్యూట్ ద్వారా ప్రమాదం సంభవించిందా లేదా వేరే ఇతర కారణాల ద్వారా ఏమైనా ప్రమాదం సంభవించిందా అనేది మాత్రం తదుపరి దర్యాప్తులో తేలాల్సి ఉంది. అధికారులు మాత్రం ప్రస్తుతం పూర్తిగా దట్టమైనటువంటి అడ్డి కిలోలు ఇప్పుడు థర్డ్ ఫ్లోర్ నుంచి ఎత్తిపడుతున్నాయి కాబట్టి వాటిని ఆర్పే ప్రయత్నాన్ని అధికారులు ప్రస్తుతం ముమ్మరం చేశారు. రంజిత్ ఒక ఒక మళ్ళీ చెప్పండి, ఇది ఎప్పటిది భవనం? 1980s లో యా ఎగ్జాక్ట్లీ 1980 లో ఈ భవనం నిర్మించారు. సో అక్కడ సెట్ బ్యాక్ ఏరియా సరిగ్గా లేదు. ఒకసారి మీరు హోల్డ్ లో ఉండండి రంజిత్, ఒకసారి మిమ్మల్ని yes మీతో మళ్ళీ మాట్లాడతాను. 1980 నాటి బిల్డింగ్ ఇది స్వప్నలోక్ కాంప్లెక్స్ అనేది. అప్పటి నుంచి ఇప్పటి వరకు సికింద్రాబాద్ లో ఏదైనా ఒక ల్యాండ్ మార్క్ చెప్పాలంటే మాక్సిమం అందరూ స్వప్నలోక్ కాంప్లెక్స్ అని చెప్తూ ఉంటారు. చుట్టుపక్కల ఎక్కడ ఎవరికైనా ఒక ల్యాండ్ మార్క్ ఇవ్వాలనేది. ఇప్పుడు అదే భవనంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. మీకు లెఫ్ట్ సైడ్ విజువల్స్ లో చూపిస్తున్నాం, ఎవరో దూరంగా క్యాప్చర్ చేసిన విజువల్ మనకు అందుతోంది. కానీ ఇది అతిపెద్ద కోడలిగని చెప్తూ ఉంటారు. చాలా మంది ఎన్నో షాపింగ్ చేసుకోవడానికి అంటే బట్టల దుకాణాలు కావచ్చు, సంగీత వాయిద్యాలకు సంబంధించిన దుకాణాలు కావచ్చు, షూస్ కావచ్చు, అన్ని కూడా ఫ్లేమబుల్, మొత్తం ఉట్టితో చేసినవి అయినా సరే బట్టలైనా సరే, అందుకే ఇప్పుడు వేగంగా మంట వ్యాపిస్తున్నాయి ఒక షాప్ నుంచి ఒక షాప్కి. అయితే పైన కేవలం సెవెంత్ అండ్ ఎయిత్ టాప్ ఫ్లోర్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో అగ్ని ప్రమాదం సంభవించినట్టుగా తెలుస్తోంది. కానీ అతి వేగంగా కూడా కింద ఫ్లోర్లు కూడా వ్యాపించే ప్రమాదం ఉందని, మొత్తం కాంప్లెక్స్ అంతా కూడా ఖాళీ చేయించారు. అయితే ఎవరైనా చిక్కుకున్నారా లేదా అనే దానికి సంబంధించి ఇంకా క్లారిటీ రావాల్సిన అవసరం కనిపిస్తోంది. కొంతమంది ఉద్యోగులు అక్కడ చిక్కుకొని ఉంటారా అని అనుమానిస్తున్నారు. కానీ ప్రస్తుతం దీనిపై మనం ఇప్పుడే మాట్లాడలేం. మొత్తం దట్టమైన పొగతో రెస్క్యూ ఆపరేషన్ కూడా తీవ్రంగా ఆటంకం ఏర్పడుతోంది. సో సికింద్రాబాద్ స్వప్నలోక్ కాంప్లెక్స్ లో సంభవించిన అగ్ని ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు మీకు చూపిస్తున్నాం. రంజిత్ ఎవరెవరు అక్కడికి చేరుకున్నారు, అధికారులు ఏం చెప్తున్నారు? ప్రస్తుతం మూడో అంతస్తులో జరిగినటువంటి ప్రమాదంలో కొందరు చిక్కుకున్నట్టు సమాచారం అందుతుంది. వారంతా కూడా రక్షించాలంటూ బాధితులు ఆర్తనాదాలు చేస్తున్నారు. చుట్టుపక్కల ఉన్నటువంటి స్థానికులంతా కూడా వారిని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. ఆ గోదాంలో నుండి బయటకు వచ్చే పరిస్థితి లేదు. ప్రస్తుతం ఫైర్ ఫైటర్స్ ఒకవైపు మంటలు నార్పే ప్రయత్నం చేయడంతో పాటు లోపల చిక్కుకున్నటువంటి ఆ గోదాంలో మూడో ఫ్లోర్ లో కొంతమంది చిక్కుకున్నారన్నటువంటి ఆర్తనాదాలు కూడా బయటకు వినిపిస్తున్నాయి కాబట్టి వారిని బయటకు తీసుకొచ్చేటువంటి ప్రయత్నాన్ని అధికారులు చేస్తున్నారు. ఫైర్ ఫైటర్స్ తో పాటు స్థానికులు పోలీసులు వీరందరినీ కూడా ప్రస్తుతం అక్కడ నుండి వారందరినీ బయటకు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. లోపల ఎంతమంది ఉన్నారు, ఎంతమంది చిక్కుకున్నారన్నటువంటి దానిపైన కూడా ప్రస్తుతం అగ్నిమాపక శాఖ అధికారులు పోలీసులు అక్కడ వివరాలు సేకరిస్తున్నారు. అక్కడ షాప్ ఉన్నట్టు ఆ గోదాంలో ఎంతమంది అక్కడ పనిచేస్తారు, గోదాంలో ఎంతమంది ఉన్నారు, ఎన్ని గోదాంలో ఈ ప్రస్తుతం ఈ ప్రమాదంలో చిక్కుకుందన్నటువంటి దానిపైన కూడా అధికారులు వివరాలు అయితే సేకరిస్తున్నారు. లోపల కొంతమంది బాధితులంతా కూడా అక్కడ నుండి ఆర్తనాదాలు చేస్తున్నారు. రక్షించాలంటూ బయటకు వచ్చి ఆర్తనాదాలు చేస్తున్న క్రమంలో కూడా ప్రస్తుతం పోలీసులు అలాగే మిగతా విభాగాలకు సంబంధించిన అధికారులంతా కూడా అక్కడికి చేరుకొని వారిని త్వరగా రెస్క్యూ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఒకవైపు దట్టమైనటువంటి అగ్ని గిలలు కూడా ఎక్కిపడుతున్నాయి. లోపల మట్టల సామాగ్రి పెద్ద మొత్తంలో నిల్వ ఉండడంతో ప్రమాద తీవ్రత కూడా పెరుగుతుంది. ఒక గంటలో వాటి అదుపులోకి తీసుకురాకపోతే కనుక ఇంకా పైన ఉన్నటువంటి గోదాంలో కూడా ఈ ప్రమాద తీవ్రత చెలరేగి పూర్తిగా బిల్డింగ్ కే ముప్పు పొందుతుంది కాబట్టి అధికారులు ప్రస్తుతం పూర్తి స్థాయిలో మంటలు నాటుకునే ఆర్పే ప్రయత్నాలు చేస్తున్నారు. అట్ ది సేమ్ టైమ్ లోపల చిక్కుకున్నటువంటి వారందరినీ కూడా సురక్షితంగా బయటకు తీసుకొచ్చేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పుడు వారంతా లోపల చిక్కుకున్నటువంటి వారు ఎంతమంది ఉన్నారు, ఏ గోదాంలో ఎంతమంది పనిచేస్తున్నారన్నటువంటి వివరాలని ప్రస్తుతం కింద ఉన్నటువంటి షాప్ ఓనర్ల వద్ద పోలీసులు అయితే వివరాలు సేకరిస్తున్నారు. దీంతో పాటు లోపల మొత్తం థర్డ్ ఫ్లోర్ లో చిక్కుకున్నటువంటి వారిని ఏ రకంగా బయటికి తీసుకురాలన్న దాంతో కూడా అధికారులు ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. ప్రస్తుతం ఏదైతే ఈ ఫైర్ సంబంధించి క్రేన్ తో పాటు ఇంకా ఇతర సంబంధించి ఇతర మార్గాల